వెల్కమ్ బ్యాక్. ఒక ఒక వార్త నిన్నటి నుంచి ఒక వైరల్ అవుతుంది. ఎందుకంటే మొన్న చూసాము పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత, ఆవిడ ఒక ఫ్రస్ట్రేషన్లో క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి తనకు ఓటేయమని చెప్పడానికి వెళితే గ్లాస్ గుర్తుకు ఓటేయమని చెప్పిన పరిస్థితి ఉంది. ఆవిడ అది ఎదుర్కొన్నారు. దాంతో ఆవిడ నన్నే గ్లాస్ గుర్తు కోటేయమంటున్నారని పక్కన వాళ్ళకి చెప్పిన ఆడియో ఏదైతే ఉందో అది 2 రోజుల నుంచి వైరల్ అయింది. అదొకటి. దాంతోపాటు రోజా గారు వైసీపీ నగరి ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి, ఆమె కూడా బయటకు వచ్చేసి నాకు మొత్తం టీడీపీ నాయకులందరూ టీడీపీ నాయకుల కంటే కూడా వైసీపీ నాయకులు టీడీపీకే ఓటేపిస్తున్నారు అని చెప్పేసి స్వయంగా ఆవిడే ఒప్పుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే ఇన్ని రోజుల పాటు రెబల్గా టీడీపీ నాయకులు ఇన్ని మాటలు తిట్టిన ఆవిడే టీడీపీ వాళ్ళతో నాకేం సమస్య లేదు, టీడీపీ ఇక్కడున్న వైసీపీ నాయకులే టీడీపీకి ఓటేపిస్తున్నారు అంటూ మాట్లాడారు. ఈ రెండు ఇన్సిడెంట్స్తో పాటు అసలు ఏకంగా టీడీపీకే ఓటేశారు ఒక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, అది ఎక్కడ అంటే కావల్లో జరిగినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు పొరపాటున ఆయన నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి, అది మరి అంటే పొరపాటున వేసారా మరి ఆయన అభిమానంతో వేసారా వేమిరెడ్డి గారు అంటే తెలియదు, కానీ మొత్తాన్ని బయటకు వచ్చి ఇప్పుడు దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో ఆయనకి అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే ఇది పెద్ద ఇది కానప్పటికీ కూడా ఎలా అంటే ఏది మనం ఏది అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు అన్నట్టుగా జరుగుతున్న కొన్ని కొన్ని పరిణామాలు పరిస్థితులు మాత్రం ఒక రకంగా ఈ అలయన్స్ క్యాడర్లోకి ఉత్తేజాన్ని నింపుతున్నాయి. నిజంగానే ఆ కావలి ఆ పోలింగ్ బూత్ దగ్గర ఏం జరిగింది ఏంటి, అక్కడే పనిచేసిన అక్కడే వర్క్ చేసిన ఏజెంట్ ఆయన ఉన్నారు, వంశీ గారు ఉన్నారు, గొట్టిపాటి వంశీ గారు. వంశీ గారు నమస్తే అండి. నమస్తే అండి. అలాగే మన అప్సాన్ గారు కూడా కంటిన్యూ అవుతున్నారు. వంశీ గారు ఏంటి అసలు ఏం జరిగింది ఆ పోలింగ్ బూత్ దగ్గర? అంటే పోలింగ్ బూత్ లో బేసిక్ గా వేమిరెడ్డి గారికి వేశారని చెప్పి మనకి తెలుస్తుంది. అయితే అసలు వాస్తవానికి ఆయన వేయాలనుకున్నదే వేమిరెడ్డి గారికి. అవునా? అవును. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు సిబ్బంది ఖచ్చితంగా కొంచెం అలర్ట్ గా ఉంటారు. మీరు ఐడియా ఉంటే ఖచ్చితంగా పోలింగ్ సిబ్బంది అయినా కానీ వాళ్ళంతా కూడా గవర్నమెంట్ పీపుల్ కాబట్టి ఆల్రెడీ 2 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఒక అలర్ట్నెస్ అయితే ఉంటది. ఆ టైంలో వాళ్ళు అలర్ట్ అయ్యి ఈ ప్రతాప్ రెడ్డి గారు వేస్తున్న ఓటును కూడా చూడడం జరిగింది. అక్కడ జరిగింది ఏంటంటే చూడడం జరిగింది. జరిగినప్పుడు ఈ విషయం బయటికి తెలుసుద్ది అని అప్పుడు ఏంటంటే కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు అనమాట అతను. నేను చేశాను అని వాళ్ళకి చెప్పాడు, పొరపాటు చేశాడని. వాస్తవానికి వేయాలనుకున్నది వేమిరెడ్డి గారికే. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోతాము, వైసీపీ ఓడిపోద్ది, మన పరిస్థితి దారుణంగా తయారవుద్ది, 4,000 కోట్ల రూపాయలు అవినీతి చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి జైలుకి వెళ్ళడం ఖాయం అని ఇప్పటికే అక్కడ లోకల్ గా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. అటువంటి సమయంలో ఖచ్చితంగా నేను కూడా మీకే ఓటేశాను అని చెప్పి ఏదో భ్రమింపజేసి అది చూపించడానికి అతనే ప్రీ ప్లానెడ్ గా చేసిన పనే ఇది. ఇది బయటకు తెలవడం కూడా కాదండి. అంటే మొన్నటిదాకా వైసీపీలో ఉండడం వల్ల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మావాడే అనుకొని వేశారంటారా, అభిమానంతో వేశారంటారా, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా నేను మీకే ఓటేశాను కాబట్టి రేపు మీరు ఏమన్నా వదిలేయాలి అన్నట్టు ఓటేశారంటారా? అది ఒక కారణం. అయితే దీంట్లో ఇంకో కారణం కూడా ఏంటంటే విజయసాయి రెడ్డి గారి మీద ఈయన ప్రతాప్ రెడ్డికి కొంచెం నెగిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. ఎందుకంటే లోకల్ గా ఉండే సుకుమార్ రెడ్డి అనే నాయకుడు గాని ఈయన కాని ఇద్దరికి మధ్య కొన్ని వీళ్ళు అవినీతి దాంట్లో పంచుకోవడంలో వచ్చిన గ్యాప్ వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణమైంది. ఆ గ్యాప్ ని ఫిల్ చేసిన వ్యక్తి ఎవరంటే విజయసాయి రెడ్డి. ఆ టైంలో బాగా కొద్దిగా హట్ అయి ఉన్నాడు ఈ విషయంలో విజయసాయి రెడ్డి. నా మాట చెల్లకుండా విజయసాయి రెడ్డి ఇట్లా సుకుమార్ రెడ్డిని మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చాడు. జగన్ ఆయన కొంచెం అసంతృప్తితో అయితే ఉన్నాడు. ఈ క్రమంలోనే చాలా రోజుల నుంచి వాళ్ళ అంచెల్లకు కూడా చెప్తుంది ఏంటంటే ఎమ్మెల్యే ఓటు నాకు ఏంటి కానీ ఎంపీ ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏంటి అని చాలా లోకల్ లెవెల్లో అందరికీ చెప్తున్న పరిస్థితి. మా దగ్గర మేము చూసి కూడా కొంతమంది కొంత అక్కడ అదే విధంగా అక్కడ ఈయనకు ఆపోజిట్ గా ఉన్న వ్యక్తులు కూడా
విజయసాయి రెడ్డికి అయింది, లోకల్ ఎమ్మెల్యేలకి అని వాళ్ళలో వాళ్ళే గొడవలు పడ్డ పరిస్థితి. ఈ రోజు ఒక్క కావల నియోజకవర్గంలో కనీసం 20,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఓకే, దానికి కారణం ఈయన అవినీతి పాటు, ఈయన కనీసం ఇంటి ముందు కూడా రోడ్డు లేని పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే ఈ 5 ఏళ్ళు, ఒక్క మాట అంటే ఈ 5 ఏళ్ళు నేను తప్పు చేశాను అని ప్రాయశ్చిత్త పడి కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసాడేమో అని మేము కూడా అనుకుంటున్నాం. మీరు కూడా అనుకుంటున్నారు, అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై ఉంటారు. కానీ మామూలుగా సటైర్గా ఒకళ్ళు 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 జోకులు వేసుకోవడానికో, కనీసం మీ ఇంట్లో ఓట్లైనా మీకు బండియా